మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ ఫ్రో ఎక్స్పో నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ముగ్గురు పిచ్చోళ్ళు ఈ స్టోరీ చెప్పుకుంటా ఉన్నాం గురించి అయిపోయింది ఒక పిచ్చోడు గురించి సుల్తాను మొదటి పిచ్చివాడు అదే ప్రతిహారిగా మారిన రాజుగారి అల్లుడు అక్కడికి వెళ్ళారు వెళ్ళిపోయారు వెళ్ళాక రెండో పిచ్చివాడిని కాకేశారు బాబు ఏమున్నాయనని సంగతి అంటే వీడావిడ్ని ప్రేమించి ఆ వెనకాల పడి తెచ్చుకున్నాడు కష్టం నేను ప్రేమించక తెచ్చుకున్నానండి మాకు కూడా ఒక బట్టల దుకాణం ఉండేది బట్టలు కాదు అది అందులో ఏంటంటే రకరకాల ఫ్యాన్సీ సామాన్లు ఉండేవి ఫ్యాన్సీ షాపు స్త్రీలు వాడుకునే ఎన్నో రకాల వస్తువులు ఎన్నో ఉండేవి నాకు పదహారు పదిహేడు సంవత్సరాలు అప్పుడు నేను ఆడపిల్లల వైపు చూసేవాడిని కాదు అస్సలు ఎవరైనా వాళ్ళు వీళ్ళు ఆడపిల్లలు ఎవరైనా నన్ను రాసో పూసుకుని కనుక బిహేవ్ చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పేవాడిని నలుగురులో అందరూ కూడా చాలా అద్భుతంగా ఉన్నవాడు వీడు వీడు గ్రంథాల్లో చెప్పబడిన అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి వీడికి మగపిల్లాడంటే ఇలా ఉండాలని మెచ్చుకునేవాళ్ళు నేను అలా ఉండేవాడిని నేను ఎందుకంత అంత వ్యధ వేసేవాడిని నాకు ఇప్పుడు తట్టట్లేదు ఓవరాక్షన్ అనమాట ఎవరైనా అమ్మ ఈ అమ్మాయి నాకేసి చూస్తుంది ఏమండి మీ అమ్మాయి నాకేసి చూస్తుందని వాళ్ళకే చెప్పేసేవాడు అలా చేసేవాడిని అయితే ఒకసారి నేను నా కొట్లో బిజీగా ఉంటేగా ఉండగా ఒక నీగుర బానిస ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి లోపల దాచిపెట్టిన ఒక ఉత్తరం ఇచ్చింది మా యజమానురాలు నిన్నెంతో మెచ్చింది నీ మీద ఈ కవిత్వం రాసింది చదవమంది అది ఆ కాగితం గులాబీ రంగులు వాసనలు ఎదజల్లుతుంది నేను ఆ కాగితం చూడలేదు ఆ కాగితాన్ని చింపి దాని మొహాన్ని కొట్టాను దాని చెంపలు బగలగొట్టాను గదిలోంచి ఈ మా కొట్లో బయటికి బయటకు తోసేసాను దిక్మాల దానా ఇట్లాంటివి తెస్తావా నా వ్రతం పాడు చేస్తావా అని నేను చాలా తిట్టాను నువ్వు నువ్వెంత రోతగా ఉంటావో నీవు యజమానురాలు అంత రోతగా ఉండి ఉంటుంది దాని ఉత్తరం అంతకంటే రోతగా ఉంది ఇంకోసారి అడుగు పెట్టావో చంపేస్తానని చాలా గొడవ చేశాను చుట్టుపక్కల వాళ్ళంతా ఆహాహా ఒక బానిసని పంపించిందంటే ఒక అమ్మాయి వాళ్ళకి బాగా డబ్బులు ఉండుంటాయి పైగా ఉత్తరం చింపి ముఖలేస్తే ఆ ముక్కల తాలూకు వాసన మొత్తం సందంతా వ్యాపించింది ఇత్తాటి కాగితం మీద ఉత్తరం రాసి పంపించిందంటే ఎంత సమర్థురాలు కదా ఆ పిల్ల అట్టాడి పిల్లని కాదంటున్నాడే వీడు ఓరిని వీడి తాలూకు పాతివ్రత్యం అంటే ఏమనాలి దాని బ్రహ్మచర్యం అని అందరు మెచ్చుకున్నారు కొన్నాళ్ళు గడిచి క్రమంగా నేను రకరకాల విద్యల్లో ఆరితేరే మెల్లిగా నేను జనాలకు తెలియకుండా వాళ్ళతో వాళ్ళతో చిన్న చిన్న స్నేహాలు అవి చేసే కానీ ఎవరికీ తెలియదు నాకు ఒక ఇరవై మూడు ఏళ్ళు అలా వచ్చినాయి వివాహానికి యోగ్యత అది ఒక నాలుగేళ్ళు అయింది ఈ ఉత్తరం వచ్చి ఇరవై ఏళ్ళు దాటినాయి నాకు అయితే ఒకనాడు కొంతమంది ఆడవాళ్ళతో కలిసి ఒక మహాద్భుత సౌందర్యవతి మా కొట్టుకొచ్చింది నీ దగ్గర ఆడవాళ్ళు ధరించే వస్తువులు ఏమున్నాయి ఫ్యాన్సీగా ధరించేవి ఏమైనా ఉన్నాయా అని అడిగారు అడిగితే చాలా ఉన్నాయన్నారు చాలా ఉన్నాయని చెప్పాను నేను ఆవిడ దగ్గర ఏంటంటే బంగారం లాంటి లోహంతో చేది ఇప్పుడు మన వన్ గ్రామ్ లేదు అలాంటివి అనమాట అయితే ఆవిడ ఏం చేసింది అమ్మాయి నాకు సూట్ అయ్యే వస్తువులు చూపించమని ముందు ఈ చెవులకు పెట్టుకునేవి ఈ చెవులకు సరిపోతాయా అని పైనున్న మూసుకు తీసింది ఆ అమ్మాయి వెనకే చూస్తూ ఉండిపోయాను నేను ఎంత అందంగా ఉందో అసలు మీ మొహానికి సరిపోయే వస్తువు లేదండి మా దగ్గర అని చెప్పాను నేను అదేమిటి మా నాన్న నేను చాలా అనాకారణ అంటాడే ఇంత పుట్టేవంటాడు నన్ను అంటే మీ నాన్న గుడ్డా అన్నాను నేను ఏమో మా నాన్న అట్లాగే అంటాడు మా ఇంట్లో వాళ్ళంతా నా అంత అనాకరిది లేదంటారని చెప్పింది పిల్ల ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉంది పొడుగు అసలు ఆ అమ్మాయి చేతులు పాదాలి పాదాలకు పెట్టుకునే పాంజాబులు ఉన్నాయా అని పాదాలు చూపిస్తే ఆ పాదాలని అనిపించింది నాకు ఎంత సుకుమారంగా ఉన్నాయి హంసల జంటలాగా ఉన్నాయి అవి అదేమిటి మా నాన్న అట్లా అంటే ఏనుకాళ్ళలా ఉన్నాయి నా కాళ్ళు అంటాడే అంటుంది అమ్మాడు నడువుకు పడ్డాను ఆ నడువు ఎంత సన్నగా ఉందో పిడికిట్లో ఇమ్మిడిపోయేలాగా ఉంది అదేంటి నాది గేదె నడువు అన్నాడు మా నాన్న అంటుంది నగలన్నీ నేను వేసినప్పుడు ఒక్కొక్క అమ్మాయి ఏం చేస్తుంది బాడీ చూపిస్తోంది పిడికి పాదాలు చూపించింది చేతులు చూపించింది బాజుబంతులు చూపించింది మెడ చూపిస్తోంది ఇన్ని ఒక్కొక్క చోట వలువు తీసి చూపిస్తుంటే తెలుపు మెరిసిపోతుంది ఒక గులాబీ రంగు కలిసిన తెలుపు అమిత నాజుకు ముట్టుకుంటే వదలలేనట్టుగా ఉంది ముట్టుకుంటే మాసిపోయేటట్టుగా ఉంది కానీ మా నాన్న నేను నా నాకున్న అష్టవంకరలతో పుట్టేది నేను అంటాడు మా నాన్న నాకు గూనింటాడు నాకు నడ్డు అంటాడు నాకు కాళ్ళు లావ్ అంటాడు టోటల్గా మా నాన్నకి నేను జబుదాన్ని అని చెప్పి అంటే కాదండి మీలాంటి అద్భుత సౌందర్యవతీ ఎవడైనా పెళ్లి చేసుకుని పండగ చేసుకుంటాడని చెప్పాను నేను చెప్తే అదేమిటి మరి ఆ పండగ ఏదో నువ్వే చేసుకోవచ్చుగా ఉంది అంతకంటే భాగ్యమా అన్నాను నేను అయితే మా నాన్న మా నాన్న ఎవరు అంటే ఆ షేక్ అలీ ఫజల్ అని చాలా గొప్ప డబ్బులు ఉన్నవాడు ఆయన చాలా మర్యాద వస్తుడు ఊళ్ళో చాలా ఉన్నాయి కాకపోతే నువ్వు వెళ్ళి నన్ను పెళ్ళికి అడిగావనుకో మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్ళి ఏంటంటే నాకు గూనెంటాడు నాకు నడ్డ అంటాడు నాకు అష్ట జబ్బులు ఉన్నాయంటాడు ఆయన ఎంత మర్యాద వస్తుంటే తన పిల్లకి లేని అవలక్షణాలన్నీ చెప్తాడు మా బాబు మా పిల్ల మీకు తగింది కాదండి మీరు మహాద్భుతులు అద్భుతంగా ఉన్నారు అంటు అంటాడు అయినా సరే అయినా సరే అని చేసుకోవాలి మరి నువ్వు చేసుకుంటావా అంది చేసుకుంటానన్నాడు ఇంతకంటే నా అయితే సరే రేపు పొద్దునే ఎండక్కాక పొద్దుటి ప్రార్థన అయిపోయాక ఎండెక్కాక ఫలానా చోట ఉందిగా మా ఇల్లు తెలుసు కదా షేఖలీ ఫజల్ గారిల్లు అక్కడికి వెళ్ళు ఆయన్ని పెళ్ళి కొప్పించు అని చెప్పి అని చెప్పి చక్కగా ఈ మహా సౌందర్యం నాకు చూపించిందిగా అదన్నీ మళ్ళీ పరదాల్లో కప్పుకుని తన చెలికత్తలతో కలిసి వెళ్ళిపోయింది ఇహ రాత్రి తెల్లవ ఎలా తెల్లవారిందో నాకు తెలీదు అసలు గడవల రాత్రి ఇది ఎప్పటికి తెల్లారుతుందరా దేవుడా అనుకున్నా ఒక మహావీరహ సముద్రంలో నన్ను ముంచేసి వెళ్ళిపోయింది ఆ సౌందర్యవతి మర్నాడు నేను చక్కగా తయారై ఉదయకాల ప్రార్థనలు అవి ముగించుకుని కొంచెం నాష్టం చేసి అలీ ఫజల్ గారు ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళా మహాభవనం అది అందులోకి వెళ్ళా ఆయన చక్కగా గడ్డము అది ఉండి ముచ్చటగా ఒక సౌందర్యవతికి తగిన తండ్రిగానే కనపడ్డాడు ఆయన నాకు మర్యాదకు లోటు ఏం లేదు ఆయన దగ్గర ఆయన దగ్గరికి వెళ్ళి బాబు ఎవరండి మీరు ఏమిటి అన్నాడు అలాంటి చోట ఒక షాప్ ఉంది నాకు నా పేరు ఇదే అని పేరు చెప్పుకున్నాను నేను ఒక ఇరవై మూడు ఇరవై మూడు నాలుగు సంవత్సరాల మహాద్భుత సౌందర్యవంతుడైనడిని ఒకడిని మీకు కనపడుతున్నా కదా నన్ను చూసి ఆయన చాలా ముచ్చట పడ్డాడు నువ్వు నాయన ముచ్చటగా ఉన్నా పోయి నీ వ్యాపారం కూడా నీ అందా నీ తగిందేను అని మెచ్చుకున్నాడు అప్పుడు ఏ విషయం మీద వచ్చావా అని నన్ను అడిగాడు ఎందుకు వచ్చావా నాయన అని అడిగితే మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయండి అని అడిగాను ఆయన నిర్కాంతపోయాడు బాబు నా పిల్లకి పుట్టాడు జబ్బు నాయనా అన్నాడు నేనేమో నాకు పర్వాలేదన్న మా అమ్మాయికి గూనుంది నాయన గొగ్గిపళ్ళు మూతి అది వంకర్ తిరిగిపోయింది ఆ పిల్ల పెళ్లి చేసుకునేందుకు యోగ్యమైంది అది కాదు దానికి చెర్రవచ్చు నువ్వు చూస్తే అంతగా అడివి నాయన మా పిల్ల ఈయనేమో ఏమిటి ఇటవరని ఇస్తాడు ఆ పిల్ల ముట్టు జుట్టు ఎటా ఉంది జలతారలా ఉంది దాని జుట్టు ఎవరో ఇటే చెప్తాడు పెళ్లి చేయడం ఇష్టం లేక ఈయన ఇది చెప్తున్నాడు అని ఏం పర్వాలేదు అయినా సరే అయినా సరే అయినా సరే అన్నాడు బాబు నేను నీకు ముందే చెప్తున్నాను నా భార్య పిల్లని ఒక ముందు ఒక నెల ముందుకు అనేసింది ఒక నెల ముందుకు ఒక అర్ధరాత్రి పూట చీకట్లో భయపడి పురుడొచ్చేసింది అట్లా తల్లి భయపడటం వల్ల నా పిల్లకి అన్ని అష్టవంకర్లు వచ్చినాయి నాయన అది ఎంతకాలం బతుకుంటుందో కూడా తెలీదు అంటే ఈయన ఓహో నెల ముందు పుట్టడం వల్లే అంత నాజుగ్గా ఉంది అమ్మాయి అనుకున్నాను నేను ఓహో ఏమైనా సరే నాకు ఓకే నాకు ఓకే అన్న సరే అక్కడి నుంచి బాబు నేను మరి నేను ఇంత గొప్పవాడిని నీకు తెలుసు కదా మా పిల్లకి కన్యాద కన్యాక కన్యా ఆడపిల్లలకి కట్నం ఇస్తారు మగవాళ్ళే ఏంటంటే ఒకవేళ ఆ పిల్లని వదిలేసేటట్టయితే దాన్ని మెహరో ఏదో అంటారు జయ ఇంత డబ్బు ఇస్తాము అని అదేం లెక్క నేను ఆ పిల్లని ఎందుకు వదులుతాను అది ఎట్లాంటిది ఎట్లా ఉంది జలతారు కన్యక మెరుపు తీగ మామూలు విద్యుల్లత కాదు అది దాన్ని వదులుతాడు అసలు ఎవడైనా వాడు అంత సౌందర్యవతను వదిలిపెడతాడో అది పోటాడుకోరైనా సరే అదేమో అట్లాంటిది కాదు వచ్చింది కదా అద్భుతంగా మాట్లాడింది అసలు మా పిల్ల మాట్లాడుతుంటేనే కవిత్వం చెప్తున్నట్టుగా ఉంది దాని బట్టలు దాని సొగసు ఇవన్నీ ఊహించుకుని నేను పర్వాలేదని అన్నీ వీటితోటి మనసా వాచ కర్మణ అల్లి షేఖ్ అలీ ఫతల్ గారి కుమార్తెకి నేను భర్తను వదలుచుకున్నానని ఒకవేళ ఈ ఫైటాలు ఆమెను కనుక నేను వివాహం వదిలేస్తే కనుక ఇరవై లక్షల దినారాలు మెహర్గా సమర్పిస్తానని కాగితం రాసేసి ఒప్పుకున్నాను అక్కడి నుంచి ఈ వివాహాలు ఏమిటి ఎదురు బదురు ఏముండదుగా ఆమ్నే సామ్నే ఉండదు వాళ్ళ ముసుగు వేరు వీళ్ళ ముసుగు వేరు ఈయనకేమో ఏదో కడతారు పువ్వుల జలత ఇది ఏమంటారు దాన్ని పువ్వుల లాంటిది వాళ్ళేమో లోపల పరదాలో జనానాలో కూర్చుంటారు కుబుల్ హై అంటారు అంతే అక్కడి నుంచి ఏం చేశారు పెళ్లి చేసేసారు నేను కుబుల్ అన్నాను ఒప్పుకున్నాను నాకు కావాలి ఆ సౌందర్యవతి మరి ఇక్కడ ఉండో దారి లేదు ఒప్పుకున్నాను ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది సరే ఆ రోజు సాయంకాలం మాకు సమాగమం ఏర్పాటు చేశారు మంచం మీద బాబు నా కూతురు అక్కడికి ఇక్కడికి రాలేదు నువ్వే ఇక్కడ ఉండాలి నాయన నీ గదిలోకి పంపలేమో ఆ గదిలోకే నువ్వు వెళ్ళు ఆమె కదిలే పరిస్థితిలో లేదన్నాడు ఆయన ఏం చెప్తున్నాడో కూడా నాకు అర్థం కాలేదు నేను ఊహల్లో తేలిపోతున్నా ఇప్పుడు ఆ సౌందర్యంతో గడబోతున్నాను ఆమెతో మాట్లాడబోతున్నానని ఊహే నాకు ఎలాంటి ఉత్తేజాన్ని కలిగించిందంటే ఆయన ఏం ఒత్తుకుంటున్నాడో నాకు అర్థం కాదు తీరా వెళ్ళాను వెళ్ళిన తర్వాత అమ్మాయి ముసుగు కప్పుకుని ఒక ఎర్ర చీర మేలి ముసుగు ధరించి మంచం మీద ఒక తలుపుగా ఆనుకొని కూర్చుంది ముసుగు తీసే నా జీవితంలో చూడని ఒక అద్భుత దృశ్యాన్ని చూశాను నేను ఒక భయంకర దృశ్యం అద్భుతం అనకూడదు ఆ అమ్మాయికి నేను అప్పుడు చూసిన ఆమెకి పళ్ళెత్తు మెల్లకన్ను కళ్ళు ఎంత ఎంత వెడల్పుందో ముక్కెంత వెడల్పుంది ఆమె కదిలేలాగా కూడా లేదు పరమ గూనిది దాని కాళ్ళు నిజంగానే ఏనుక్కాళ్ళు నేను నిర్కాంతపోయాను ఇదేమిటి అని ఆ ముసలాయన మా పిల్లకి అది మా పిల్లకిది అని ఏం వర్ణించాడో అన్ని అవి ఆ పిల్ల మా నాన్న నన్ను ఇట్లా అంటాడు అట్లా అంటాడని ఏం చెప్పిందో దాని గూని దాని నడ్డి దాని ఏనుగు పాదాలు దాని గొగ్గిపళ్ళు దాని చిర్రబొచ్చు అన్ని నేను నేను పోయాను స్పృహదప్ప పడిపోయాను ఓహో ఏం చేయాలో తెలీలా నాకు ఆ బయట బానిస బానిసెవడో నన్ను తీసుకెళ్ళి మంచం మీద చేర్చాడు నాకు వేరే వేశారు నన్ను దాన్ని పడుకోబెట్టారు తెల్లవారు లేచి ఏం చెయ్యాలో తెలియలే ఇప్పుడు ఈ అమ్మాయి నాకు వద్దంటే ఆయన ఏమంటాడు నేను అవన్నీ ముందే చెప్పాను వినలేదంటాడు ఇరవై లక్షలు మెహర్ రాసి సంతకం పెట్టాను నిన్న సాయంత్రం నా సర్వశక్తులు వడ్డినా నాకు ఒక లక్ష కూడా రాదు ఇరవై లక్షలు నేను ఎక్కడి నుంచి ఇతాను నిర్కాంతపోయాను ఏం చేయాలో తెలియలే పొద్దున్న లేచా మెలకు వచ్చింది సరే స్నానం చేసి మరి ప్రార్థనకి వెళ్ళాను ముందు రోజు పొద్దున్న ప్రార్థన చేసుకుని ఎంత ఉత్సాహంగా వచ్చాడు మీ ఇంటికి సరే భోజనశాల ఏదో ఉంది ఒక పెద్దది అందులోకి వెళ్ళా అందరూ సార్ కంగ్రాచులేషన్స్ చెప్పారు అలీ ఫజల్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు కదా మాకు షర్బత్తులు లేవా మాకు అవి లేవా ఇవి లేవా అన్నారు దేనికి షర్బత్ ఇవ్వాలి ఆ సౌందర్యవతికి ఇవ్వాలా నేను కట్టాల్సిన ఇరవై లక్షలకి ఇవ్వాలో నాకు అర్థం కాల ఆ భోజనశాలలో రెండు నెత్తి ఇరికించుకుని కూర్చున్నాను నేను ఇప్పుడు ఏం చేయాలో తెలియటల్లా దాన్ని పెళ్లి చేసుకున్న దాంతో కాపురం ఏటా చేయాలో తెలియదు అది మనసం నుంచి కదలలేదు ఆ ఘటం నమ్మాయికి ఏదో జబ్బు పాపం నినకాంతిపోయేసరిగా ఈ లోపల కిలకిల్లాడుతూ శబ్దాలు వినపడ్డాయి తీరా చూద్దును కదా ఏ సౌందర్యం అయితే నా షాపుకు వచ్చి పెళ్లి చేసుకోమని ప్రోత్సహించిందో మహాద్భుత సౌందర్యవతి అది తెలికత్తలతో సహా వచ్చేసింది భోజనశాలకి పక్కపక్క నవ్వింది నన్ను చూసి కొత్త పెళ్లి కొడుకు శుభంగాలు గాక అంది నేను మీద తల చేతుల్లోంచి తలెత్తి చూసా ఎందుకు నన్ను ఇట్లా చేసాబో అని అడిగాను అడిగితే మరి నా ఉత్తరాన్ని నువ్వు చింపేలేదు అని అడిగింది అడిగేసరికి అది అప్పుడు నాకు అర్థమైంది నాలుగేళ్ల క్రితం ఒక అమ్మాయి నాకు ఒక ఉత్తరాన్ని రాసి పంపిస్తే ఒళ్ళు కొవ్వుతోటి నేను దాన్ని చింపేశాను నా బానిసను కొట్టే కూడా మర్చిపోయేవా అనుభంది ఆ పక్కన ఉన్న మేలు ముసుగుల్లో ఒకది ముసుగు తీసి చూపించింది ఆ రోజు చెంపకాయలు తిన్న బానిస శాస్త చేశాను నీకు అని చెప్పి చెప్పేసరికి ఏం చేయాలో తెలియలే బతిమ్లాడాన్ని కాళ్ళ మీద పడతాను ఈ పెళ్ళిలోంచి ఎలా బయటపడాలో చెప్పు నిజంగా బయటపడతావా డబ్బు ఉన్నాయి కదా అని అలీ ఫజల్ గారి కూతుర్ని నేలుకుంటావా అని నాకు డబ్బు వద్దు నువ్వే కావాలి డబ్బులు లేకపోయినా పర్వాలే ఎట్లా ఈ పెళ్ళిలోంచి బయటపడి ఇరవై లక్షలు తినారా నేను ఎక్కడి నుంచి తాను అంటే ఏం పర్వాలేదు అని చెప్పి ఆవిడ ఒక ఉపాయం చెప్పింది నాకు ఈ ఉపాయం చేయి నువ్వు పెళ్ళిలోంచి బయటపడతావు తర్వాత మనం పెళ్లి చేసుకుందామండి సరే నేనేం చేశాను జేబులో ఉన్న కాస్త చిల్లర సరి చూసుకుని అక్కడికి ఇక్కడికి వెళ్ళొచ్చి వాళ్ళందరినీ మా ఇంటికి పిలిచి వెళ్ళిపోయారు అలీ ఫజల్ గారి బిల్డింగ్కి మధ్యాహ్నం భోజనానికి బూరాలు అమ్మేవాడు ఒకడు అల్లేవాడు ఒకడు మేదర్ బుట్టలు అమ్మేవాళ్ళు ఒకళ్ళు ఒక కుటుంబం అక్కడి నుంచి సర్కస్ దీని మీద గడి మీద ఆడతారు కదా వాళ్ళు ఇట్లా ఆరేడు కుటుంబాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ సామాన్లతో సహా మధ్యాహ్నం భోజనానికి వచ్చారు పెళ్ళయింది కదా వీళ్ళందరూ నా చుట్టాలండి అని నేను పరిచయం చేశాను ఈయన నిర్ఘాంతపోయే యూనిట్ నీకేదో షాప్ ఉంది మీ నాన్న ఎవరో ఫలానా అని చెప్పినట్టున్నావు ఇదేమిటి మేదర్ వాళ్ళు ఈ సర్కస్ వాళ్ళు ఈ డేరాల వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు వీళ్ళంతా నీకు చుట్టాలా అన్నాడు అని అడిగాడు ఆయన అవునండి వీళ్ళంతా నా బంధువులు పెళ్ళి అయింది కదా మరి ఒక వారం రోజులు పెళ్లి వాళ్ళకి విందులు చేస్తారు కదా మీరు ఎలాగూ నిన్న పెళ్లి చేసుకున్నాను అందుకని మా వాళ్ళని పిలిచానన్నాను ఆయన నిర్కాంతిపోయాడు బాగానే ఉంది పిల్లాడు అందంగా ఉన్నాడని చేసుకుంటే వీడు చుట్టాలు వీళ్ళ రేపొద్దును మన వాళ్ళందరికీ ఎట్లా పరిచయం చేస్తే ఆయనకంతా ఎవరు కోటి చివరిలో ఆయన చుట్టారు ఈ మేదర్ వాళ్ళని వాళ్ళని బుడబొక్కల వాళ్ళని నేను ఎక్కడ పరిచయం చేయను ఆయన నిర్కాంతిపోయాడు బాబు ప్లీజ్ దయచేసి నన్ను వదిలేవా అని అడిగాడు బతిమలాడాడు వీళ్ళ చుట్టాలని అని చెబితే నా పరుగు పోతుంది నా పిల్లకి పెళ్లి కాకపోయినా పర్వాలే అది ఎటాగో చచ్చిపోతుంది నాలుగు రోజుల్లో ఆ ఏదో దానికి పెళ్లి సరదా తీరుద్దాం కదా అనుకున్నాను నేను ఎలాగో నువ్వేం వచ్చావు కదా అని చచ్చేపు ఇల్లకి పెళ్లి సరదా తీరుద్దామనుకున్నాను నీ అంతటి నువ్వు వచ్చావు కదా అని నేను ఈ పని చేశాను నన్ను వదిలే వదిలే అని బతింలాడాడు ఈ సలహా ఇచ్చింది ఎవరు ఇతనికి ఆ అమ్మాయి ఈ పెళ్లిలో నుంచి బయటపడాలంటే ఆయనకి విరక్తి పుట్టించాలి నువ్వు ఆ విరక్తి పుట్టించాలంటే మేదర వాళ్ళని టక్కు టమారం వాళ్ళని బుడమకల వాళ్ళని అక్కడి నుంచి సుత్తి సాన్నతో ఏదో పనులు చేసుకునే వాళ్ళని వాళ్ళనే నా చుట్టాలని పరిచయం చేయాలి ఆయన కోటేశ్వరుడు ఈ చుట్టాలని భరించలేడు సరే బాబు నువ్వు నాకు రూపాయి ఇవ్వక్కర్లా నా పిల్లకి మూడు మాటలు చెప్పేసి ఈ పెళ్ళి నాకు వద్దు 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 అని చెప్పేసి వెళ్ళిపోవు నువ్వు రూపాయి ఇవ్వద్దు నేను నీకేమివ్వను నువ్వు అన్నాడు సరే నేను ఆ మూడు మాటలు అమ్మాయికి చెప్పేసి ఆ పెళ్ళిని వద్దనుకుని నాకు ఆయతను చింపేసి నా చుట్టాలందరికీ తలా ఒక రూపాయి చేతిలో పెట్టి హాయిగా ఎంజాయ్ చేయండి రాని పంపించేసి నేను మళ్ళీ నాకు షాపుకి చేరా అక్కడి నుంచి అమ్మాయి నన్ను తన ఇంటికి పిలిపించుకుంది అక్కడ ఎంత పెద్ద భవనమో అది చాలా పెద్ద భవనం ఆ భవనంలోకి ప్రవేశించాం వాళ్ళు శుభ్రంగా స్నానం చేయించారు మళ్ళీ ఈయనకు కూడా స్నానం అయింది అక్కడి నుంచి పెళ్లి చేశారు కుబుల్హయ్య అన్నాను మళ్ళీ అజీ వచ్చి పెళ్లి చేశాడు వీడు రెండో వాడు సంతోషంగా ఉన్నాను నేను అసలు ఒక నెల రోజుల పాటు నా పెళ్ళం ఒక కామపిశాష అని అర్థమైంది నాకు నెల రోజుల పాటు నేను ఎక్కడికి వెళ్ళా ఇంట్లోనే ఉన్నా ఆమెతోటే గడిపాను ఓ నెల అయిన తర్వాత ఓ రోజు తెల్లవారేక చెప్పాను నాకు విశ్రాంతి కావాలి నన్ను వదిలిపెట్టి అని నీకు విశ్రాంతి కావాలా అలాగే అంది ఓ గ్లాస్తో నీళ్ళు ఇచ్చారు నేను నిద్రపోయాను నీళ్ళు తాగాక మెల్క్కు వచ్చాక ఇక్కడున్న మారి స్థానంలో గొలుసలతో కట్టయించి ఉన్నాడు ఆ అమ్మాయి నెల రోజులు వీడితో ఎంజాయ్ చేసి వీడు మొదట తనని కాదన్నందుకు శిక్షగా వాడిని పంపించేసింది పెళ్లి చేయించింది పెళ్ళి అయితే పెళ్లి చేయించి వాడు తన దారికి వచ్చేలా చేసింది విశ్రాంతి కావాలి అనగానే వెళ్ళిపోమే ఇప్పుడు నీకు విశ్రాంతి కావాలని చెప్తున్నారు వాళ్ళు నీకు విశ్రాంతి కావాలి కదా అందుకని ఇక్కడ పెట్టామన్నారు అనగానే ఈయనకి ఆ అమ్మాయి వర్ణనంతా వింటుంటేనే వజీర్కి అర్థమైంది బాబు ఆ ఇల్లు ఎక్కడ ఉంది నాయన అన్నాడు అదేనండి ఒక పెద్ద మసీదు ఉంది కదా దాని వెనకాల ఉన్న భవంతులు వరుస భవంతుల్లో మామిడి చెట్లు గుల్మొహార్ చెట్లు ఉన్న ఒక మహాద్భుతమైన భవంతి అండి అనంగానే అనగానే వజీర్ చెప్పాడు సుల్తాన్ గారు రెండు కూతురండి ఈ అమ్మాయి అన్నాడు అనగానే మన సుల్తాన్ గారు కొత్త సుల్తాన్ గారు వెతోడల్లుండి వెండపెట్టు తీసుకుపోయాడు ఇద్దరు మొ ఇద్దరు ప్రతిహారులు ఇది మొదటి ప్రతిహారిని వీడిని తీసుకెళ్లి ఆ ఇంటి తలుపు కొట్టాడు తలుపు కొడితే తలుపు తీసి ఈ కొత్త సుల్తాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు లోపలికి పిలిచారు ఆ వెనకాలన్న మొగుడ్ని కొరకొరా చూసింది అమ్మాయి చూసేసరి కల సుల్తాన్ అన్నాడు అమ్మాయి నీ మొగుణ్ణి వాడి యొక్క అహంభావాన్ని క్షమించు వాడు విశ్రాంతిరగకుండా నీతో ఉండటానికి సరిపడా వాడికి షర్బత్రులు అవి మేము తాగిస్తాం నువ్వు ఉంచుకో వీడే కానీ వాడిని వదిలిపెట్టేయద్దు ఎందుకంటే వీడిని నేను రెండో ప్రతిహారిగా నియమించుకుంటాను ఇక మీద వీడు నాతో ఉంటాడు సుల్తాన్తో ఉండేవాడి స్థాయి పెద్ద స్థాయి కదా అంతేగా కదా కాబట్టి వీడిని మొగుడుగా యాక్సెప్ట్ చేయి ప్రస్తుతానికి మాతో వదిలిపెట్టు వేరే కథ వినాలి ఆ కథ కూడా విన్నాక మళ్ళీ నీ దగ్గర తీసుకొస్తామని చెప్పి ఆ మూడో పిచ్చివాడికి కూడా రెండో పిచ్చివాడి చక్కగా క్షవరం చేయించి శుభ్రమైన బట్టలు తొడిగించి వాడిని ప్రతిహారిగా నియమించుకుని మళ్ళీ మారుస్థానికి బయలుదేరారు మూడో వాడేం కదా చెప్తాడో మనం మూడో భాగంలో తెలుసుకోవచ్చు చాలా విచిత్రంగా ఉన్నాయి రమ్మగారు బాగుంది నమస్తే అండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి